రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పరిపాలన, స్వార్థపూరితమైన పరిపాలనను ప్రక్షాళన చేసి కొత్త రాజకీయ ఒరువులను సృష్టించడానికి ఏర్పడిన పార్టీ జనసేన పార్టీ. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి పిచ్చుకుల గంట నుండి ధవళేశ్వరం బ్రిడ్జి వరకు కూడా నిరసన కవాతు తెలియజేయడం జరుగుతుంది. ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా ఆ రోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు కళ్యాణ్ గారు. ఈ సభకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 రాష్ట్రాల ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు లక్షలాదిగా పాల్గొని ఈ సభను విజయవంతం చేసి 2 ప్రాంతీయ పార్టీలు, ఏపీలో ఉన్నటువంటి 2 ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ, 2 పార్టీలకు కూడా ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తించే విధంగా కూడా మనంతా జన సైనికులు ఒక్కటే ఈ కవాతును మనం అందరం కూడా సక్సెస్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మొన్న మధ్య రీసెంట్ గా జరిగినటువంటి దెందులూరు సభలో కూడా నేను కనుసేక చేస్తే సభ ఆపివేయడం జరుగుతుందని చెప్పేసినటువంటి ఆయనకి ప్రభాకర్ గారికి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే ఎల్లుండి జరగబోయేటటువంటి కవాతును మీరు ఆపండి చూద్దామని చెప్పేసి నేను సభా సమ్ముఖంగా మీకు హెచ్చరిస్తున్నాను. మీరు తలుసుకుంటే కాదు, అదే మేము తలుసుకుంటే మీకు వచ్చినటువంటి ఓటింగ్ 92,299 మాత్రమే దెందులూరులో, మా జనసేన జెండా పట్టుకోవడం వల్ల వచ్చిన ఓటింగ్ 40,000, మిగతా 50,000 ఓట్లు కూడా మీ అసమ్మతి పరిపాలన చూసి 20,000 మంది కూడా మీకు అసమ్మతి బాటలకి గురయ్యారు, మిగతా 30,000 ఓటింగ్ మాత్రమే మీ కనుసైగిలో ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జన సైనికులు సుమారు 3 కోట్ల మంది దెందులూరు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో దెందులూరు పట్టం అనేది లేకుండా చేస్తామని చెప్పేసి సందర్భంగా నేను హెచ్చరిస్తాను. రేపు వెళ్ళేటటువంటి వెహికల్స్ అన్ని కూడా విజయవాడ వైపు నుండి కాకుండా రామవరపాడు మీద నుంచి మీ దెందులూరు నియోజకవర్గం వైపున వెళ్ళిపోతాయి. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే వెహికల్స్ గాని సభను గాని ఆపండి చూద్దామని చెప్పేసి సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. మా నాయకుడు పిలుపు మేరకు సభను ఖచ్చితంగా 100% సక్సెస్ చేసి ఆ సభ యొక్క ఉద్దేశం ఏంటి అనేది ప్రజలకు వివరించే విధంగా మా నాయకుడు ఆల్రెడీ అతను ప్రిపేర్ అయి ఉన్నారు. ఖచ్చితంగా 2019 ఎలక్షన్ లో అవినీతి పరిపాలన లేని, స్వార్థపూరి పరిపాలన లేని ఒక మంచి నాయకత్వాన్ని, మంచి వరుడు ఒడిదుడికి ఉన్నటువంటి నాయకత్వాన్ని పొందుతున్నారు.